అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్రిప్టో క్రిప్టో మామా యూట్యూబ్ ఛానల్ లూనా లూనా సారీ సారీ ఇప్పుడు హాట్ టాపిక్ సాధారణంగా క్రిప్టో మార్కెట్ లో పంప్ అండ్ డంప్ అనేవి మాత్రమే వింటుంటాం కానీ డెడ్ అండ్ వాష్ అవుట్ అనే పదాలు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో క్రిప్టో మార్కెట్ లో సాధారణ పదాలు కావచ్చు క్రిప్టో మాయా ప్రపంచంలోకి ఎన్నో ఆశలతో ఛాలెంజ్లను ఎదుర్కొంటూ ప్రాఫిట్ పొందాలనే ఉద్దేశంతోనే చాలా మంది ఈ రంగం వైపు ఆకర్షితులవుతారు మనం అవడం కావడం ఏమో గానీ ఇతరులను కోటీశ్వరులు చేయడానికి మన హార్డ్ అర్నింగ్ మనీని బ్లాక్ చైన్ సహాయంతో ఇతరులకు దారపోస్తున్నామా అనే సందేహం కలుగుతుంది లూనా నిజంగా ఒక చరిత్ర ఒక గుణపాఠాన్ని నేర్పింది అనేది నా ఉద్దేశం అతి తక్కువ సమయంలో క్రిప్టో మార్కెట్లో లో పతీలు కూడా రోడ్ పతీలుగా మారుతారనే దానికి సజీవ సాక్ష్యం లూనా క్రాష్ మరీ దారుణం ఏమిటంటే ప్రతి నెల సిప్రూపంలో ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు లూనాలు ఇన్వెస్ట్ చేసిన వారు ఉన్నారు అలా మూడు నుండి నాలుగు సంవత్సరాలలో వారు చేసిన ఇన్వెస్ట్మెంట్ కేవలం గంటల్లో ఐ మీన్ అవర్స్ లో ఆవిరైపోయిందని చెప్పొచ్చు ఈ పరిస్థితి తలుచుకుంటే చాలా దారుణంగా ఉంది బాధేస్తుంది ఇక గోరు చుట్టపై రోకలికి పోటు అనే సామెత మన క్రిప్టో ప్రపంచంలో భారతీయులకు ఎస్పెషలీ మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కు ఈ సమయంలో సరిగ్గా సరిపోతుంది అసలే క్రిప్టో మార్కెట్ డంప్ దీనికి తోడు లూనా డెడ్ అంతకు మించి చాప కింద నీరుల క్రిప్టో ట్యాక్స్ థర్టీ పర్సెంట్ జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అయ్యా అమ్మ భారతీయ ఆర్థిక రాజకీయ పితామహులారా మీకు క్రిప్టో ట్యాక్స్ ను ఇన్వెస్టర్ల నుండి వసూలు చేయడమే మీకు ప్రధానంగా మీకు ఆలోచన ఉంటే ఇప్పుడు లూనా వల్ల మార్కెట్ డమ్ వల్ల మేము కోల్పోయిన డబ్బు కూడా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఏమైనా అందించగలరేమో ఆలోచించండి ఒక రూల్ ను తీసుకొచ్చే ముందు సాధ్య సాధ్యాలు లాభ నష్టాలు ఆలోచించాలి మరియు యుఎస్డి కాయిన్ క్రాష్ గురించి అమెరికన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మరి మన పాలకులు అదే మన భారతీయ పాలకులు క్రిప్టో మార్కెట్ క్రాష్ గురించి చిన్న ట్వీట్ కూడా ట్వీట్ లేదంటే వారికి క్రిప్టో నుంచి లాభాలే కావాలి గాని ఇన్వెస్టర్ల నష్టాల గురించి వాళ్లకు అవసరం లేదు వాటి గురించి వారు ఎందుకు పట్టించుకోవడం లేదో అది పెరుమాళ్ల కెరుక ఇక లూనా వల్ల జరిగిన నష్టం గురించి కాక లూనా భవిష్యత్ ఏమిటని ఆలోచిస్తే లూనా ఫౌండేషన్ వారు స్విస్ బ్యాంక్ నుండి త్రీ బిలియన్స్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా బైనాన్స్ మరియు ఇతర ఎక్చేజ్ తమకు బ్యాడ్ నేమ్ రాకుండా దీనిని ఎలాగైనా రికవర్ చేయాలనే ఉద్దేశంతో మేధోమతనం మతనం చేస్తున్నట్టు వారి యొక్క అఫీషియల్స్ ట్వీట్ ద్వారా తెలుస్తుంది టోటల్ గా లూనా యుఎస్టి మెకానిజం ఏదైతే ఎకో సిస్టమ్ లో ఉందో యూఎస్టి స్టెబుల్ చేయడానికి లూనా డంపింగ్ అండ్ మింటింగ్ మెకానిజం క్రిప్టో ప్రపంచంలో ఒక గుణపాఠంగా చెప్పవచ్చు ఇక ముఖ్య సూచన ఇదే మెకానిజం తో ఇదే ఎకో తో నియర్ ప్రోటోకాల్ అనే కాయిన్ కూడా వర్క్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న మిత్రులు ఎవరైనా నియర్ కాయిన్ ని హోల్డ్ చేసి ఉంటే దానిపై ఇన్వెస్ట్ చేసి ఉంటే అనుక్షణం దానిపైన ఒక లుక్ వేసి ఉంచండి ఎందుకంటే నెక్స్ట్ లూనా కాయిన్ తర్వాత నియర్ ప్రోటోకాలే కావచ్చు అనేది నిపుణుల అంచనా అలా జరగకూడదనే కోరుదాం ఎంతైనా మంచిది ఏది కూడా అసాధ్యం కాదు అదే విధంగా ఏదైనా సుసాధ్యం కావచ్చు ఇక నెక్స్ట్ వీడియోలో లూనా రికవర్ కావాలంటే క్రిప్టో మార్కెట్ లో గురించి ఇక చివరగా ఒక ఏమిటంటే లూనా వల్ల నష్టపోయిన ఇన్వెస్టర్ల వల్ల దాడి జరగవచ్చనే భయంతో రక్షణ కావాలని లూనా ఫౌండర్ భార్య పోలీసులను ఆశ్రయించడం ఇది మరీ విడ్డూరం ఇప్పటికే లూనా వల్ల నష్టపోయిన ఇన్వెస్టర్లు ఏమి చేయాలని ఆలోచిస్తుంటారు డోంట్ వరీ క్రిప్టో మార్కెట్ లో ఏదైనా సాధ్య సాధ్యాలే పాజిటివ్ దృక్పథంతో ఉందాము భవిష్యత్తులో ఫండమెంటలీ స్ట్రాంగ్ అనే కాయిన్ దానికి కూడా ఒక విలువ లేదు అనే దానికి నిదర్శనమే లూనా క్రాష్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో త్వరలో ఈ లూనా యొక్క సమగ్ర విశ్లేషణతో మీ ముందుకు వస్తాను మీ క్రిప్టో మామ థ్యాంక్ యూ